దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కి సంబంధించి ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కేసులను కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా పరీక్షలు నిర్వహించి సమర్థవంతంగా వ్యవహరించినా సరే కరోనా దానిపని అది చేయడం ఆందోళన కలిగిస్తుంది. కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి గాను దేశవ్యాప్తంగా కొన్నాళ్ల పాటు లాక్ డౌన్ విధించారు. ఇప్పుడు మళ్ళీ ఆంక్షలను సడలిస్తున్నారు. దీనికి కారణం ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ రాష్ట్రాల సరిహద్దుల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. ఖచ్చితంగా నేడు రాష్ట్రాల్లో సామాజిక వ్యాప్తి అనేది ప్రారంభమైందంటే ఖచ్చితంగా దానికి ప్రధాన కారణం కేంద్రమే. అవును, కేంద్రం రాష్ట్రాల సరిహద్దుల విషయంలో తీసుకున్న నిర్ణయమే. అందుకే ఇప్పుడు సరిహద్దులు మూసేద్దామని నిర్ణయం తీసుకుంటున్నారు సీఎంలు. అవసరం లేదు, ఖచ్చితంగా రాష్ట్రాల సరిహద్దులను మూసివేయడమే బెస్ట్ అని భావిస్తున్నారు సీఎంలు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ ఇద్దరు కూడా ఇప్పుడు సరిహద్దుల విషయంలో అసహనంగా ఉన్నారు అని అంటున్నారు. సరిహద్దులను మూసివేస్తే మినహా సామాజిక వ్యాప్తిని కట్టడి చేయడం సాధ్యం కాదని భావిస్తున్నారు. తెలంగాణలో సామాజిక వ్యాప్తికి కారణం ఇదే. ఏపీలో ఇంకా మొదలు కాలేదు అని ప్రభుత్వం చెబుతుంది, కానీ అది మొదలైంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే సరిహద్దులను మూసివేయడమే మంచిదని భావిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్రానికి చెప్పేసి నిర్ణయం తీసుకోవాలని సీఎంలు భావిస్తున్నారు. కేంద్రం వద్దన్నా సరే తెలుగు రాష్ట్రాల సరిహద్దులు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలను మూసివేయాలని భావిస్తున్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.